हाय फ्रेंड्स वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स मामूलुगा अयिते मनं ए कल्टिवेशन चेयालन्ना गानी पेट्टुबडी एक्कुवगा उंटुंदी अलागे वाटर सोर्स कूडा एक्कुव कावाली लेबर कूडा एक्कुव कावाली सो इवाळ नेनु चेप्पबोयेटटुवंटि ई कल्टिवेशन लो 10 ఎకరాలు కావచ్చు 100 ఎకరాలు కావచ్చు కేవలం ఒక్కరు మాత్రమే ఉంటే చాలు నిజం ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ గా ఇక్కడ నెల్లూరు జిల్లాలో కల్టివేషన్ చేస్తున్నటువంటి రైతుతోనే మీకు కంప్లీట్ గా మాట్లాడి ఈ వ్యాపారం గురించి నేను కంప్లీట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో ఒక్కరే ఒక్కరే లేబర్ తోనే సుమారుగా 8.5 ఎకర్స్ లో ఇక్కడ పంటను పండిస్తూ ఉన్నారు సుమారు 12 సంవత్సరాల పాటు మనం గనక జాగృత వహిస్తే మనకి ఒక ఎకరా పైన సుమారుగా కోటి 60 లక్షల వరకు ఆదాయం ఉంటదంటే ఒక్కసారి మీరు ఆలోచించండి వాటర్ ఫెసిలిటీ తక్కువగా ఉన్న లొకేషన్ లో అలాగే లేబర్ కాస్ట్ ఎక్కువగా ఉండి లేబర్స్ అవైలబుల్ లేనటువంటి లొకేషన్లలో మీరు ఇటువంటి పంటని గనక కల్టివేషన్ చేస్తే మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు రైతులకు కూడా ఒక భరోసా వస్తుంది అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మీకు సబ్సిడీ కూడా ఉంటుంది సో అంతే కాకుండా ఈ ఐటమ్ కి చాలా హైయెస్ట్ డిమాండ్ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క షిప్ కూడా ఈ ఐటమ్ తోనే రెడీ చేస్తారు ఎందుకంటే ఈ ఐటమ్ 150 ఇయర్స్ వరకు ఉప్పు నీటిలో మనం పడేసినా గాని ఈ ఐటమ్ పాడవడం జరగదు సో టేకు అలాగే వేప కానుగా ఇటువంటి ఐటమ్స్ అన్నిటికీ కూడా ఆల్టర్నేట్ గా వచ్చినటువంటిదే మహాగని మొక్కలు సో ఈ మహాగని కల్టివేషన్ గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామా ఇవాళ మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను మనతో కరణం గోపాల్ నాయుడు గారు ఉన్నారు సో ఆయన రిటైర్డ్ టీచర్ ఆల్మోస్ట్ ఆల్ ఇదే బిజినెస్ లో చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు సో ఈ బిజినెస్ లో మంత్లీ మీరు ఎంత సంపాదిస్తారు అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయరు సో కంప్లీట్ వివరాలు మీకు ఈ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది సో నమస్తే అండి కరణం గారు నమస్తే సర్ ఇక్కడ మీరు ఎన్ని ఎకరాస్ లో ఏం పండిస్తున్నారు ఇంతకు పూర్వం మామూలుగా జొన్న మినుము పెసర తర్వాత సవక జామాయిలు యూకలిప్టస్ ఇటువంటివన్నీ వేస్తున్నాము తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత 2019 సెప్టెంబర్ నేను రిటైర్ అయ్యాను టీచర్గా తర్వాత నేను ఒక 1 ఇయర్ అలా సెర్చ్ చేస్తూ యూట్యూబ్ సెర్చ్ చేస్తూ మనము ఏదైతే బాగుంటుందని చూస్తే నాకు ఈ మహాగన్ అయితే ఇక్కడ సూట్ అవుద్ది మ్యాచ్ అవుద్ది ఈ సాయిల్కి ఈ బ్లాక్ సాయిల్ మహాగన్ బాగా వస్తుంది అన్నారు అందుకని మహాగని నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే మహాగని ఈ మొక్కలకి అనుగుణమైనటువంటి వాతావరణం మన లొకేషన్ లో ఉంది కాబట్టి మీరు ఇది స్టార్ట్ చేశారు అవును అంటే ఎలాంటి వాతావరణంలో ఈ మహాగని మొక్కలు పెరుగుతాయి దీనికి ఎండ బాగుండాలి ఓకే బాగా వేడి ఉండాలి తర్వాత ఏందంటే వాటర్ ఏందంటే ఒక 3 ఇయర్స్ వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి ఆ 3 ఇయర్స్ కూడా వాటర్ ఇలా ఉండాలంటే ఓన్లీ డ్రిప్ డ్రిప్ అయితేనే దీనికి బాగా సూట్ అవుద్ది తక్కువ వాటర్ ఉండాలి అది డ్రిప్ అయితే కరెక్ట్ అనమాట అందుకని ఇదంతా కూడా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అంతా చాలా వీడియోస్ చూశాను దానివల్ల నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను అంతకుముందు ఇక్కడ కరెంటు కానీ ఏం లేదు అన్నీ కూడా నేనే కరెంటు అన్ని తెప్పించేసి సార్ ఈ మహాగని మొక్కలకి సంబంధించి ఎటువంటి సాయిల్ అనేది ఉండాలి ఫస్ట్ వచ్చేసి రెడ్ సాయిల్ నెక్స్ట్ బ్లాక్ సాయిల్ తర్వాత వేరే ఇతర ఏ సాయిల్స్ అయినా వస్తుంది కానీ ఒక చౌడు భూముల్లో రాదు ఓకే సార్ ఇటు ఇట్లాగా ఈ మహాగని మొక్కల్ని మనం పెంచాలి అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్ని ఎకరాస్ లో ఈ మొక్కల్ని నాటినారు నాది 8.5 ఎకర్స్ ఒక ఎకరాకి మనం సుమారుగా ఎన్ని మొక్కలు ఇచ్చు సార్ ఇది మన మెజర్మెంట్స్ ని బట్టి నేను 10x10 పెట్టాను 10x10 అంటే ఈ మొక్క ఎటు చూసినా 10 ఎటు చూసినా గాని ఇటు గాని ఇటు గాని ఓకే ఈ మొక్కకి ఈ మొక్కకి ఈ మొక్కకి ఈ మొక్కకి ఎటు చూసుకున్నా గాని మనకి 10 ఫీట్ డిస్టెన్స్ ఉండాలి ఎందుకు అలా తీసుకోవాలి సార్ 10 ఫీట్ పెడితే మామూలు కొంతమంది ఏంటంటే 9 ఫీట్ 7 ఫీట్ కూడా పెడతారు 10 ఫీట్ పెడితే 10 ఫీట్ పెట్టినందువల్ల ఏంటంటే కాస్త మొక్కకి గ్యాప్ ఉంటుంది బాగా కొంచెం గాలి ఫ్లోటింగ్ ఉంటుంది అన్నమాట ఓకే గాలి ఫ్లోటింగ్ ఉంటుంది మొక్క ఏంటంటే బాగా సైజ్ వస్తుంది ఇప్పుడు ఈ మొక్క మనకి ఎన్ని ఇయర్స్ వరకు మనం చేయాలి ఫార్మింగ్ అంటే మనం వేసిన తర్వాత ఒక 3 ఇయర్స్ వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి ఓకే మధ్యలో ఏదైనా ఫెస్టిసైడ్స్ అవి కూడా పెట్టొచ్చు అన్నారు కానీ నేనేం ఏం పెట్టలేదు ఇంతవరకు ఓకే
మాక్సిమం మనకి హార్వెస్టింగ్ వచ్చేసి 10 to 12 years అన్నారండి. 10 to 12 years. 10 to 12 years. సార్ ఇప్పుడు ఈ 1 acre లో మీరు ఎన్ని మొక్కలు వేశారు? ఒక ఎకరాకి ఎన్ని వేశారు చెప్పండి? 10 by 10 పెట్టినందు వలన 400 పడ్డాయి. 400 మొక్కలు పడ్డాయి. సో ఈ 400 మొక్కలు మీకు ఒక మొక్క ఎంత కాస్ట్ పడింది? అంటే సార్ వాళ్ళే కదా మీకు సప్లై చేసింది. సార్ మీది కామాక్షి నర్సరీ. కామాక్షి నర్సరీ నెల్లూరులో. సో ఇక్కడ మామూలుగా మీకు అన్ని వీడియోస్ చూసి ఉంటారు ఫ్రెండ్స్. జనరల్ గా అయితే రైతులన్నా చూపిస్తారు, లేకపోతే నర్సరీ వాళ్ళైనా చూపిస్తారు. ఇక్కడ మన అదృష్టం ఏంటి అంటే రైతు ఉన్నారు, అలాగే మనకి నర్సరీ వాళ్ళు కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నారు. కాబట్టి ఈ బిజినెస్కి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకోవచ్చు. సార్ ఇప్పుడు మీరు ఒక మొక్క కామాక్షి నర్సరీ వాళ్ళ దగ్గర నుంచి ఎంతకు పర్చేస్ చేశారు? ఎన్ని ఇయర్స్ బ్యాక్? 1 year back. 1 year 2 months అయింది. ఓకే, ఒక మొక్క ఎంత కాస్ట్ పడింది సార్? ఆయన మామూలుగా ఏంటంటే మొక్క సైజుని బట్టి ఆయన రేటు ఉండింది. నేను ఏంటంటే 50 rupees లెక్కన మొక్క ఇచ్చాడు. 50 rupees లెక్కన. సో ఒక మొక్క కాస్ట్ వచ్చి మనకి 50 rupees పడింది ఫ్రెండ్స్. సార్ ఇప్పుడు ఈ 1 acreకి మీకు అయిన ఎక్స్పెన్సెస్ ఎంత? అంటే 400 మొక్కలతో కలిపి టోటల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? నేను వచ్చేసి నా 3200 ప్లస్ 400, 3600 మొక్కలు వేసానండి. ఓకే, 8.5 acres కాదు, నేను అడిగింది 1 acreకి. 1 acreకి 400 వేసానండి. 400 మొక్కలు వేసారు కదా, ఎకరాకి ఎంత కాస్ట్ అయింది? 400 × 50 rupees ఎంత? 20,000 మొక్కకి. మొక్కకి మొక్కల కాస్ట్ వచ్చేసి 20,000 rupees అండి. ఇంకేమేమి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి సార్ దీంట్లో? ఇంకేముంది మామూలుగా ఏంటంటే ఇంకా లేబర్ కాస్ట్ ఉంది. ఓకే, లేబర్ అంటే మనం ముందు సేద్యం చేయించిన తర్వాత ఫస్ట్ సార్ ఒకటి ఫస్ట్ మన మహాగని మొక్కల్ని వెయ్యాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంది? సార్ వాళ్ళ దగ్గర వచ్చేసి మొక్క 50 rupees లెక్కన పర్చేస్ చేశారు. ఫస్ట్ మీకు ఒక 8.5 acres ఉంది. స్టార్టింగ్ ఏం చేశారు? స్టార్టింగ్ నేను ఫస్ట్ బాగా వ్యవసాయం సేద్యం చేయించానండి. దున్నారు? దున్నిచ్చేసాం బాగా, ప్లవ్వించాను. ఓకే, తర్వాత 2 సార్లు కల్టివేటర్ కొట్టించాను. ఓకే, కల్టివేటర్ కొట్టించిన తర్వాత ఈ లైనింగ్ అనమాట, అంటే 10 by 10 తర్వాత వాళ్ళు అలైన్మెంట్ జరిగింది. ఓకే, అలైన్మెంట్ తర్వాత ఆ సెంటర్స్ లో అప్పలోకి వచ్చిన తర్వాత అక్కడ గుట్టలు దించాము. ఓకే, 1.5 లోతు, 1.5 పొడవు, 1.5 ఎడల్పుతో గుంట తీయించాను. ఓకే, గుంట తీసిన తర్వాత మన మొక్క పెట్టాను. మొక్క ఆ మొక్క పెట్టే ముందు ఓకే అడుగు భాగంలో నేను వ్యాప్ పిండేశానండి. వాళ్ళు ఏదైతే చెప్పారు కానీ అవన్నీ నేను చేయలేదు, వ్యాప్ పిండేశాను. ఓకే, వ్యాప్ పిండి కూడా ఎంత ఒక ఇలా దోశ తీసుకొని దోశ నిండా వేసా. తర్వాత ఈ గొర్రెల ఎరువు ఉంది కదా బాగా మగ్గింది, దాన్ని వచ్చేసి ఒక ట్రక్ తోలాను. ఒక ట్రక్ తోలిన తర్వాత 8.5 acres కి చెప్తున్నారా మొత్తానికి? మొత్తానికి సార్ ఇప్పుడు గొర్రెకి సంబంధించినటువంటి ఎరువుని వేశారన్నారు కదా, సో అది ఒక ట్రాక్టర్ అన్నారు, కంప్లీట్ గా 8.5 acres కి? 8.5 acres కి. ఓకే, తర్వాత వేప పిండి గుంట లోడినప్పుడు దాంట్లో వేప పిండి ప్లస్ ఈ గొర్రె పెంట అది వేసి కలిపి మిక్స్ చేసి వేశారు. వేసిన తర్వాత ఆ మొక్కని డైరెక్ట్ గా నర్సరీ నుంచి తెచ్చి అలా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇంకొక మట్టి క్లోజ్ చేసేసారు. సో ఆఫ్టర్ దట్ ప్రాసెస్ ఏంటి సార్? మనం ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ అందించాలి? నేను వెంటనే మామూలుగా డ్రిప్ వేసాను. ఓకే, డ్రిప్ మన ఇప్పుడు సబ్సిడీ కూడా లేకుండా నేనే మామూలుగా ఓన్ క్యాష్ తో డ్రిప్ పెట్టించాను. ఓకే, డ్రిప్ వాళ్ళు పెట్టేసిన తర్వాత ఇంక నా డ్రిప్పర్ ఉంది కాబట్టి మనం మోటార్ ఆన్ చేస్తే పోతూ ఉంటాయి. ఓకే, ఈ 8.5 acres కూడా ఒక 3 డేస్లో మనకి కంప్లీట్గా ఆ మొక్క మొదలంతా కూడా నిమ్మైపోద్ది, వాటర్ తడిసిపోద్ది. సార్ ఇప్పుడు ఈ మహాగని మొక్కలతో పాటు అంతర పంటగా మనం ఏమైనా మొక్కలు వేసుకోవచ్చా? అంతర పంటగా అంటే నేనైతే ఫస్ట్ ఇది మినుము పెసర ఇలాంటిది వేసాను. ఓకే, అది పీకేశాను. ఇప్పుడు మళ్ళీ అది రాలిన తర్వాత ఇప్పుడు చూసి దానికి ఈ విధంగా మళ్ళీ ఆ చెట్ల మొదళ్లలో నిమ్ము ఉంటుంది కదా, తర్వాత ఈ మధ్య ఒక 2 జల్లులు వర్షం కూడా పడింది, దానివల్ల అది మళ్ళీ మొలిసి ఈ విధంగా ఉందన్నమాట నేల. సార్ ఇప్పుడు ఇక్కడ మొక్కలు వేస్తున్నారు కదా 8.5 acres అంటే సుమారుగా 8 x 4 = 32 అంటే 3,200 మొక్కలు ప్లస్ ఒక 1/2 acre లో 200 మొక్కలు అంతే.
సో ఇన్ని మొక్కలు వేశారు కదా, ఇన్ని మొక్కలకి కలిపి ఇప్పుడు 1 ఇయర్ అయింది. ఇప్పుడు ఇది అన్ని కూడా ఆరోగ్యకరంగా వచ్చాయా, ఏమన్నా చనిపోవడం అట్లా జరిగిందా? మామూలుగా మ్యాక్సిమం వచ్చినాయి. తర్వాత నేను వేసిన తర్వాత వెంటనే వర్షాలు ఎక్కువైనాయి, హెవీ రెయిన్స్. హెవీ రెయిన్స్ అన్నందువల్ల కాస్త కొన్ని మొక్కలు పోయినాయి. మళ్ళా కామర్స్ నర్సరీలో పెద్ద కొంచెం ఇంకా కొంచెం హైట్ మొక్కలు తెచ్చి నేను వాటి కింద ఇడుపుల కింద వేసేసాను. సార్, ఇప్పుడు మీరు మొక్కల్ని సప్లై చేస్తున్నారు కదా, మీరు ఎన్ని ఇయర్స్ పాటు పెంచుతారు, ఎంత హైట్ ఉన్నట్టు ఇస్తారు? హైట్ అంటే రకరకాలు ఉంటాయి, చిన్న బ్యాగ్ లో ఉంటాయి, చిన్న ఒక 1.5 ఫీట్ ఉంటుంది. బ్యాగ్ మారుస్తాం, అది 1/2 కిలో ఉంటుంది. ఇది 4 కేజీ బ్యాగ్ లెక్క మారుస్తాం, 8x10 అంటాం. దాని మార్చిన పెంచేటప్పుడు దానికి ఏమైనా వేస్తారు సార్? మేము వర్మి కంపోస్ట్ చేస్తాం. సో సార్, ఇప్పుడు రేషియో అంటే 100 మొక్కలకి ఎన్ని పాడవచ్చు మనం పెట్టిన వాటిల్లో? ఆల్మోస్ట్ 100% వస్తాయి. 100% నాకు ఒక 2% మొక్కలు పోయినాయి. ఇప్పుడేం లేదు, స్టార్టింగ్ లోనే పడింది వర్షం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎంత హైట్ పెరిగాయి సార్? 1 ఇయర్ లో 10 to 12 ఇయర్స్ చెప్పారు వాళ్ళు. నేనేమంటే 15 ఇయర్స్ అనుకున్నాను. ఇంకా బిఫోర్ గా వస్తే మనం ఎంత సైజ్ రావాలి సార్? అది 3.5 అడుగు చుట్టుకొలత రావాలి. ఇంత ఈ 3.5 అడుగు ఇంత రావాలి. 3.5 అడుగు వస్తే, 3 నుంచి 3.5 అడుగు వస్తే మనకి డబ్బులు వస్తాయి. హైట్ ఎంత రావచ్చు సార్? హైట్ వచ్చేసి ఇది మామూలుగా సాయిల్ ని బట్టి, ఏరియాని బట్టి, క్లైమేట్ ని బట్టి మామూలుగా ఏంటంటే 100 ఫీట్ కూడా పోద్ది. 100 ఫీట్ కూడా పోద్ది మనకి అంత పళ్ళే. ఓకే, మనకి మాక్సిమం ఒక 30 to 40 చాలు సార్ మనకి ఇది రావాలి. ఓకే, ఈ మహాగని మొక్కల్ని మనం పెంచుతాం కదా, సరే 12 ఇయర్స్ అయిపోయింది, వీటిని మనం ఏం చేయాలి అసలు? వీటిని ఎక్కడ యూజ్ చేస్తారు అసలు, దేనికి సంబంధించి? అంటే ఇప్పుడు సపోజ్ టేకు తీసుకోండి, తర్వాత ఇంకేమున్నాయి సార్ మొక్కల్లో మనకి? వుడ్ లో మన ఇండియాలో ఏంటంటే టేకు, వేప, ఎర్రచందనం అనేది అది 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 వేరే, అది వేరే. ఎర్రచందనము, శ్రీగంధం అనేది అది వేరే. శ్రీగంధం అది వేరు. అట్లాంటి వాటిలో ఈ మహాగని ఏంటి అసలు, ఎందుకు దీనికి ఎంత కాస్ట్ ఉంటది? వీటితో పోలిస్తే తక్కువ కాస్ట్ బయట మార్కెటింగ్ లో ఎట్లా అసలు ఈ మహాగని దేనికి యూజ్ చేస్తారు? మహాగని వచ్చేసి మనం టేక్ దేనికైతే యూజ్ చేస్తాము, అదే విధంగా అన్ని ఫర్నిచర్ గూడ్స్కి మామూలుగా ఈ మహాగని యూజ్ చేస్తారు. అదనంగా ఇప్పుడు స్టీమర్స్, ఈ షిప్స్ ఇవి ఉన్నాయి కదా, వాటికి అడుగు బాగా వేస్తారనమాట. దీన్ని ప్లేట్స్ వాటి తయారీలో అడుగు బాగా వేస్తారు, అంటే నీళ్ళల్లో అవుట్ సైడ్ వేస్తారు. ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో ఇది 150 ఇయర్స్ చెక్కు చెదరకుండా ఉంటది అన్నమాట. ఉప్పు నీళ్ళలో వాటర్ ఉన్నటువంటి వాళ్ళు గనక ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ గానీ లేదా ఇంటికి సంబంధించి దాలమంద్రాలు, కిటికీలు ఇటువంటి తయారు చేసుకుంటే అసలు ఏమీ కావు, ఏం కావు. అందుకే స్పెషల్ గా షిప్స్ కి, స్టీమర్స్ కి తర్వాత దీనికి చెదలు అనేది రాదు. చెదలు రాదు ఎందుకంటే భయంకరమైన చేదు అది. ఓకే, పాషాణం, పాషాణం అంత యాపగా, యాపతో పోల్చుకుంటే యాప కన్నా 100 టైమ్స్ చేదు ఎక్కువ. తప్పకుండా, దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. దీనికి ఒక కాయ వస్తుంది, పండు, దాన్ని స్కై ఫ్రూట్ అంటారు. ఇప్పుడు ఈ స్కై ఫ్రూట్ ఆ సీడ్ ఉంటాయి కదా, ఆ సీడ్ ఈ ఆయుర్వేద పరంగా, ఈ మెడిసినల్ పరంగా చాలా డిసీజెస్ కి యూజ్ చేస్తారు. మామూలుగా ఏంటంటే డయాబెటిక్, ఈ బీపీ, ఈ కొలెస్ట్రాల్, తర్వాత ఈవెన్ క్యాన్సర్, దీనికి కూడా ఇంకా చాలా డిసీజెస్కి దీన్ని యూజ్ చేస్తారు ఆ సీడ్. ఓకే సార్, తర్వాత ఈ మొక్కలు వచ్చాయి బాగానే ఉంది, తర్వాత వీటిని మీరు స్టార్ట్ చేయబోయే ముందర గవర్నమెంట్ తరఫు నుంచి మనకేమైనా సబ్సిడీస్ కానీ లోన్స్ కానీ ఏమైనా వస్తాయా, మీరు అప్లై చేశారా? వస్తాయి అని చెప్పారు కానీ నేను మాత్రం అప్లై చేయలేదండి. ఓకే, అదంతా పెద్ద ప్రాసెస్ ఆ గవర్నమెంట్లు. ఈ మామూలుగా ఇతర దేశాల్లో అయితే చాలా ఫారిన్ కంట్రీస్లో దీనికి చాలా సపోర్ట్ ఉందండి, గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంటారు. ఆఫ్టర్ 5 ఇయర్స్ కార్బన్ క్రెడిట్స్ ఇస్తా అంటారు.
ఇక్కడ మరి ఇండియాలో మరి సార్ ఇంకొకటి ఇప్పుడు ఇదంతా మనం కల్టివేషన్ చేసుకున్నాము అంతా అయిపోయింది సో దీనికి 12 ఇయర్స్ దాటింది అనుకున్నాం మొక్కలకి సో మనం డ్రెస్సింగ్ చేసేసేయాలా లేదా అసలు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎర్రచందనం మొక్కలు అనుకోండి మనం లోకల్లో పర్మిషన్ తీసుకోవాలా పర్మిషన్ తీసుకున్న తర్వాత దానికి డ్రెస్సింగ్ మనం చేయడమా లేదా వాల్ చేయడమా అప్రూవల్ తీసుకోవడము ఇదంతా ప్రాసెస్ ఉంది కదా అట్లా ఏమన్నా ఉందా అది ప్రాసెసింగ్ అంటే మామూలుగా బయర్స్ ఉంటారు కదండి ఓకే ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇక్కడంతా బయర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చేసి వాళ్ళే మామూలుగా మన దీన్ని మన 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 ఓన్ ల్యాండ్ కాబట్టి మన దగ్గర ఈ 1B 10-1 1B అడంగలు ఉంటుంది కదా అవి అవి కానీ మామూలుగా వాటిని మనం ఎంఆర్ఓ ఆఫీసు ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పర్మిషన్ అనేది ఈజీగా ఇచ్చేస్తారు అంటే మన ల్యాండ్ లోనే మన ల్యాండ్ లోనే పండింది కాబట్టి వాళ్ళు దీనికి కూడా అట్లా పర్మిషన్ తీసుకోవాలా ఆ పర్మిషన్ అంటే అంతే మామూలుగా కటింగ్ చేయట్లేదు మన ఇంకా డ్రెస్సింగ్ అనుకుంటే ఎర్రచందనం అనుకోండి అంతా తీసి లోపల హార్డ్ వుడ్ ఒకటే తీయాలి మొత్తం చాలా తీసి డ్రెస్సింగ్ చేసి తీయాలి ఇది వుడ్ మొత్తం మనకు వస్తుంది కాబట్టి డ్రెస్సింగ్ అంటే ఏముండదు కట్ చేసేదంటే సరిపోతుంది సార్ ఇప్పుడు దీనికి ఫ్రూట్స్ వస్తాయన్నారు కదా అది ఎప్పుడు వస్తుంది కటింగ్ బిఫోర్ అది కూడా 6 ఇయర్స్ తర్వాత దాన్ని మనం అంటూ కటింగ్ చేసేది అంటూ ఏం లేదు అవి పండిన తర్వాత కాస్త ఎండి ఆ ఫ్రూట్ కూడా ఒక్క నిమిషం అలా చేసేటప్పుడు అది తీస్తా ఉన్నాను అండి అదే ఒక్క నిమిషం సార్ అదే 1 2 3 చెప్పండి సార్ ఆ ఫ్రూట్ కూడా కాస్త పైకి చూస్తుంటుంది కాబట్టి దాన్ని స్కై ఫ్రూట్ అన్నారు ఆకాశం వైపు చూస్తుంటుంది అనమాట అది ఎండిన తర్వాత అదే విచ్చుకొని పగిలి అవి అక్కడే రాలుతాయి ఆ రాలిన తర్వాత ఆ సీడ్ అంతా మనం ఏరించుకోవాలి ఆ సీడ్స్ మళ్ళీ మనం మొక్కలుగా యూస్ చేసుకోవచ్చా మనం మామూలుగా ఈ ఆయుర్వేదిక్ షాపులు వాళ్ళు వీళ్ళకి చెప్పేస్తే ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు ఓకే వాటిని కూడా మనం సేల్ చేసుకోవచ్చు సో ఇప్పటి వరకు మన మహాగనికి సంబంధించినటువంటి కల్టివేషన్ని ఎట్లా చేయాలి ఎకరాకి ఎన్ని మొక్కలు ఉంటాయి వాటిని ఎట్లా నాటాలి అన్నీ తెలుసుకున్నాం కదా అలాగే కంప్లీట్గా మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా సార్ చెప్పారు ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది మనం వీటిని కల్టివేషన్ చేస్తే మనకి ఎకరా మీద ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేదే కదా మీరు ఆలోచిస్తున్నారు సార్ ఒక ఎకరా మీద ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది మనం ఎంత పెట్టుబడి పెడితే మనకి ఎంత ఆదాయం రావచ్చు పెట్టుబడి అంటే ఇనిషియల్గా ఫస్టే పెట్టుబడి పెట్టేది తర్వాత పెద్ద పెట్టుబడి ఏం లేదు దీనికి సంవత్సరానికి ఒకటి కానీ రెండు కానీ సేద్యాలు చేయిస్తాము ఓన్లీ కల్టివేటర్ ప్లవ్లు ఇటువంటి ఏం లేదు ఓన్లీ కల్టివేటర్ ఇటు రెండు వైపులా చేయిస్తాము అంతే ఓకే డ్రిప్ మామూలుగా మళ్ళీ వేసేస్తాం వాటర్ వస్తూ ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు ఎట్లా పర్చేస్ చేస్తారు సార్ ఇప్పుడు 12 ఇయర్స్ తర్వాత ఇది వెయిట్ని బేస్ చేసుకున్నా మీరు వెడల్పు చెప్పారు కదా వెడల్పుని వెయిట్ కాదమ్మా ఓకే వెయిట్ కాదు వెయిట్ లెస్ ఇది ఈ వుడ్ చాలా వెయిట్ లెస్ వెయిట్ లెస్ అనేందువల్ల దీని అంతా క్యూబిక్ ఫీట్ అనమాట క్యూబిక్ ఫీట్ ఎంత ఓకే ఇంత సైజ్ అని ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 1200 అంటే దాని క్వాలిటీని బట్టి 1200 నుంచి 3000 దాకా ఉన్నాయి క్యూబిక్ ఫీట్ క్యూబిక్ ఫీట్ అంటే ఎంత ఉంటది సార్ క్యూబిక్ ఫీట్ అంటే ఇప్పుడు ఇది మొబైల్ ఉంది కదా అదిగో వెడల్పు అటు చూపించండి ఎటు చూసినా 1 ఫీట్ ఉండాల ఇటు 1 ఫీట్ ఇటు 1 ఫీట్ రౌండ్ రౌండ్ కూడా 1 ఫీట్ మొత్తం 4 పక్షాల 1 ఫీట్ ఉండాలి 4 పక్షాలు విడ్త్ హైట్ హైట్ ఓకే ఇట్లా కూడా టోటల్ గా అది ఒక క్యూబిక్ కింద వస్తుంది ఇప్పుడు ఒక ఒక ఫీట్ పొడవు అనుకోండి చుట్టు కొలత ఏంటంటే ఒక 3.5 ఫీట్ ఉండాలి ఓకే అప్పుడు అది క్యూబిక్ ఫీట్ కు వస్తుంది ఇది ఇది ఓకే 3 క్యూబిక్ ఫీట్ అంటే లెంగ్త్ ఒక ఒక ఫీట్ సో అదే మీరు ఇలా పెట్టండి సార్ చేతిలో లెంగ్త్ సో ఇది అంతేనా మీరు అడ్డం మీరు ఇలా పెడితే సరిపోతుంది ఒకసారి సో ఇట్లాగా ఎటు ఎటు చూసినా గానీ మనకి ఈ విధంగా రావాలి సో అది వచ్చి 1200 నుంచి 3000 దాకా ప్రెజెంట్ ఉంది ఓకే ఇన్ ఫ్యూచర్ మనకేందంటే ఈ అడవులన్నీ కుట్టేస్తున్నారు నరికేస్తున్నారు వుడ్కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది మనం 10-12 ఇయర్స్కి ఏంటంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు రేట్ అనేది మా సో ఒక ఎకరా మీద ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ సుమారుగా దాన్ని బట్టి మనం లెక్కేసుకోవాలి సుమారుగా సుమారుగా అంటే వాళ్ళు వాళ్ళు చెప్పింది మనకేందంటే క్యూబిక్ ఫీట్ అంటే ఒక చెట్టు వచ్చేసి ఒక 20 క్యూబిక్ ఫీట్లు అయింది అనుకోండి 60,000 అది ఒక చెట్టు మీద 60,000 అంటే 2000 వేసుకున్నా 2000 వేసుకున్నా గానీ 2000 వేసుకుంటే 40,000 40,000 వేసుకున్నా గానీ ఎకరా మీద 400 మొక్కలు కాబట్టి 4 4 16 కోటి 60 లక్షలు మనకు ఉంటది అది ఒక ఎకరా మీద ఫ్రెండ్స్ సుమారుగా
కోటి 60 లక్షల రూపాయల వరకు మనకు ఆదాయం ఉంటదంటే ఈ మహాగణి మొక్కల మీద మనకి ఎంత ఆదాయం ఉంటదో ఒక్కసారి ఆలోచించండి మీరు ఎవరైనా గాని ఈ మహాగణి మొక్కల పెంపకాన్ని మీ లోకల్లో ఉన్నటువంటి పొలాల్లో పండించాలి అని అనుకుంటే సో స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నంబర్ కి మీరు కాల్ చేస్తే గనక టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ థాంక్యూ అండి సార్ మాకు టోటల్ గా మహాగణికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు ప్రొవైడ్ చేసినందుకు సార్ మీకు కూడా చాలా ధన్యవాదాలండి సార్ ఇప్పుడు ఈ పంటను మీరు పండిస్తూ ఉన్నారు కదా రైతులకు ఇచ్చేటటువంటి సలహా ఏంటి ఈ కల్టివేషన్ లోకి దిగమని చెప్తారా వద్దంటారా మామూలుగా ఏందంటే మన ఇక్కడ చిన్న చిన్న సన్నకారు రైతులు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉండే రైతులు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మామూలుగా వేరే వేరే పంటలు వేస్తే అదేం పెద్దగా రావట్లేదు లాస్ వస్తుంది అందుకని దాని మీద ఒక 10 to 12 ఇయర్స్ మనం ఏమాత్రం ఆధారపడకుండా దాని మీద వచ్చే ఇన్కమ్ మనం కానీ వేసుకోగలిగితే వేసుకొని ఒక 3 ఇయర్స్ వాటర్ మేనేజ్మెంట్ కానీ చేసుకొని కాస్త అయితే ఫెన్సింగ్ అనేది కొంచెం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ ఏదైనా కానీ ఫస్ట్ మనం వర్కౌట్ చేసుకోవాలి కష్టపడింది ఏది మనీ రాదు మినిమం అయినా మనం చేసుకోవాలి కాకపోతే టెన్షన్ లేదు అంతే కదా సార్ అది టెన్షన్ లేదు దీని మీద హాయిగా మనం వేసేసామా ప్రశాంతంగా ఉన్నామా ఎవరు వీళ్ళు మనకి అంటే కూలీలను మాత్రం పెట్టేసి అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా మొక్కలు ఎలా ఉన్నాయని చూసుకుంటే సరిపోతుంది అవును మనం 12 ఇయర్స్ పాటు వెయిట్ చేయాలి అయితే ఓపిక 3 ఇయర్స్ మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే ఏదన్నా పశువులు అవి ఇవి కాస్త కూరుకుతాయి కాబట్టి అయినా సామాన్యంగా తినవు ఇవి చేదుంటాయి అసలు గొర్రెలు కానీ ఇటువంటి అసలు టచ్ కూడా చేయవు మేము కావాలని టెస్ట్ చేసాము చిన్న చిన్న పిల్లకలు ఇగుళ్ళు ఉంటాయి కదా సైడ్ బ్రాంచెస్ అవి తీసి వాటి ముందు వేస్తే అలా 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 వాసన చూసేసి వెళ్ళిపోతున్నాయి అన్నమాట అవేం తాకవు టైప్ లోనే ఉంది ఇంకా ఇంకా ఎక్కువ చేదు అది దాని సీడ్ వచ్చేసి చాలా అదేం లేదు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది అణువణువు కూడా మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు చదివింది అది అది దాని సీడ్ ఇంకా ఇప్పుడు దాని సీడ్ ఇంకా ఉంటది అది చాలా చేదుగుంది ఫ్రెండ్స్ ఇది కాబట్టి ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా 8.5 ఎకర్ లో మనం ఎట్లా కల్టివేషన్ చేస్తున్నాము అనేది మీరు వివరంగా చెప్పారు సో ఇక్కడ వాటర్ సోర్స్ కి సంబంధించి మనకి ఎంత కాస్ట్ అవుతుంది కంప్లీట్ గా అంటే డ్రిప్పింగ్ అయితే ఏంటి ఓవరాల్ గా వాటర్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేయలేదు సో దానికి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి నేను బోర్లు వచ్చేసి 120,000 అయిందండి టోటల్ గా 8.5 ఎకర్స్ కి రెండు బోర్లు రెండు పాయింట్లు వేసాను ఓకే తర్వాత 130,000 మోటార్లు అయినాయి ఓకే అప్పటికి 2,50,000 ఓకే డ్రిప్ వచ్చేసి 2,16,000 అయింది ఓకే అప్పటికి 4,00,000 సుమారు 4-5 లక్షల మధ్యలో 4,50,000 అవుతుంది 4,50,000 డ్రిప్పింగ్ అయితే ఏంటి టోటల్ బాగా పడితే ఒక బోర్ చాలు 8 ఎకర్స్ కి ఒక బోర్ చాలు వాటర్ బాగా సోర్స్ గనుక ఉంటే ఇక్కడ ఏంటంటే 1.5 to 2 అలా పడింది కాబట్టి నేను 2 ఇచ్చా ఓకే సార్ ఈయన ఎవరు సార్ ఈయన మా ఈ చెల్లి కాపలా కాశ ఆయన మా ఊరు అబ్బాయి అదేంటి సార్ ఒక్కరే ఒక్కరే నిజం అవునండి సార్ 8.5 ఎకర్ సార్ ఒకసారి చూడండి సార్ చుట్టూ ఫెన్సింగ్ వేసానండి ఓకే చుట్టూ ఫెన్సింగ్ వేసింది ఓకే ఆయన వచ్చి ఇక్కడ ఒకటి సరిపోతాడు అది ఓకే ఒక్కరే పరందాయం గారు మీకేం కష్టం అనిపించట్లేదా కష్టం అనిపించలేదు సార్ ఓకే దిబ్బలు వాళ్ళు ఓపెన్ చేసుకోవటం ఓకే ఆశయానికి మళ్ళా వాళ్ళు ఓపెన్ చేస్తే ఈసేలా వాళ్ళు ఆఫ్ చేసుకోవటం సార్ మామూలుగా వ్యవసాయం అంటేనే వరి దగ్గర నుంచి మనకు లేబర్ తక్కువగా దొరుకుతా ఉన్నారు అంటే వరి పంటను కోతకు కానీ తర్వాత వరి పాక నాటాలన్నా కానీ అవును పైరు నాటాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉంది సో దీనికి అసలు వండరు కదా సార్ ఒక్క పర్సన్ సుమారుగా 8.5 ఎకర్ని 8 కాదండి 100 ఎకరాలకైనా ఒక్క పర్సన్ సరిపోతాడు ఓకే కాకపోతే లేబర్ అనేది మనకి రెగ్యులర్ గా లేబర్ అనేది మనకు అవసరం లేదు ఓకే ఎప్పుడన్నా ఏదన్నా కాస్త చెట్లు తవ్వకం ఉంటది కదా అప్పుడు ఒకసారి పెడతా ఉంటాం ఓకే పరందాయం గారు సూపర్ మీరు మహాగణిని చూజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అదే అమ్మా లేబర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకు లేబర్ అవసరం లేదు కదా వాటర్ సోర్స్ అవసరం లేదు బిజినెస్ చేసుకోవాలి అబ్రాడ్ గా ఉండే వాళ్ళు బయట ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు దగ్గర రోజు పొలం లేక వెళ్ళి చూసుకునే ఆ రిస్క్ అంతా చేయలేకపోతే వాళ్ళు మా పిల్లలు ఇద్దరు ఉన్నారు మా పిల్లలు ఇక్కడ లేరండి ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఒకడు కెనడాలో ఉన్నారు ఇక్కడ నేను రిటైర్ అయిన తర్వాత నేను అలా ఇతను పెట్టుకొని నేను అలా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మహాగణికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరైనా కానీ మహాగణిని
కల్టివేషన్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వచ్చేటటువంటి ప్రతి ఒక్క బిజినెస్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తోంది బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. సో ఏ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారానే లాంచ్ అవుతోంది. అది కూడా మీకు ఫ్రీగా డీలర్షిప్ అనేది నేనే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడమే కాకుండా టోటల్ ఇండియా వైడ్గా కూడా ఎక్కడికి కావాలన్నా కానీ మెటీరియల్ని నేనే మీకు సప్లై చేస్తాను. ఈ బిజినెస్లో 100కి 100% మీకు చెప్తున్నాను, మంత్లీ మినిమం మీరు 50,000 రూపీస్ నుంచి 1 లక్ష రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఇంటి దగ్గర నుంచే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఎందుకు తక్కువ పెట్టుబడి అని చెప్తూ ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా తమ సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనేది ఒక కళ. సో అటువంటి వాళ్ళ యొక్క కలల్ని సాకారం చేయడానికే నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను. అది కూడా ఇయర్ మొత్తం కూడా ఈ బిజినెస్కి డిమాండ్ అనేది ఉంటుంది. ఎటువంటి సీజనల్ బిజినెస్ అనేది కాదు, ఇయర్ మొత్తం కూడా బిజినెస్ ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ని ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి 6 మంత్స్ అయింది. సో సొంత వ్యాపారాన్ని నేను స్టార్ట్ చేశాను కాబట్టి, నేనే ప్రొడక్షన్ చేస్తున్నాను కాబట్టి నాకు నా సబ్స్క్రైబర్స్కి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఫ్రీ డీలర్షిప్ ప్రొవైడ్ చేయాలి అనేది నా యొక్క కోరిక. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఎక్కువగా ఇంట్లో మనం ప్రతిరోజు యూజ్ చేసేటటువంటి ఐటమ్స్ ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అని అంటారు. సో సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్. సో ఆ స్పైసెస్లో ముఖ్యంగా ప్రతిరోజు మనం వండేటటువంటి కర్రీస్లో కావచ్చు, స్వీట్ ఐటమ్స్లో కావచ్చు, ఇవి ముఖ్యంగా యూజ్ అనేది చేస్తారు. ఎక్కువగా మన ఇంట్లోనే కాకుండా హోటల్స్లోను, రెస్టారెంట్స్లోను, అలాగే ఇతరత్ర స్వీట్స్ తయారు చేసేటటువంటి స్వీట్ షాప్స్లోను, బేకరీస్లోను ఎక్కువగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆ ఐటమ్సే సుగంధ ద్రవ్యాలు. సో ముఖ్యంగా ఈ సుగంధ ద్రవ్యాలు అనేది ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క ఐటమ్ అనేది మనకి బెస్ట్గా దొరుకుతుంది. సో మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇంకా గుజరాత్ నుంచి ఐటమ్స్ అనేది మనం తెచ్చుకొని ప్రొడక్షన్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి సేల్ చేయాలంటే చాలా చాలా కష్టతరమైన పని, అలాగే ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నటువంటి పని. మిషన్సే మీకు అప్రాక్సిమేట్లీగా 7 లాక్స్ వరకు అవుతుంది. సో అందుకనే మీరెవరు ఇంతింత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా నేనే పెట్టి మీకు డైరెక్ట్గా మెటీరియల్ని సప్లై చేయాలి అని అనుకుంటూ ఉన్నాను.
కేవలం అంటే కేవలం మీరు మినిమం 10,000 రూపీస్ తో ఇంకా నేను 10,000 రూపీస్ కూడా పెట్టలేను అని అనుకుంటే కేవలం 5,500 రూపీస్ తోనే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్ ని చేస్తూ మీరు అమౌంట్ ని రొటేట్ చేస్తూ మంత్లీ 50,000 రూపీస్ నుంచి 1,00,000 రూపీస్ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు సో ఆ స్పైసెస్ ఎలా ఉంటాయి అంటే సో నేను కంప్లీట్ గా మీకు బ్రాండింగ్ తో సహా చూపిస్తున్నాను ఓంకార్ అనేది మన యొక్క బ్రాండ్ సో దీనికి మార్కెటింగ్ చేసే కంపెనీ వచ్చేసి కైలాస్ నాద్ ఎంటర్ప్రైజెస్ ఈ కంపెనీ వచ్చేసి మనదే కంప్లీట్ గా మన ఓన్ కంపెనీ కైలాస్ నాద్ ఎంటర్ప్రైజెస్ అనేసి మీరు గూగుల్ లో సెర్చ్ చేసినా గానీ కంప్లీట్ గా లొకేషన్ కాంటాక్ట్ నంబర్స్ అలాగే ఫోటోస్ కూడా కంప్లీట్ గా మీకు అవైలబిలిటీ లో ఉంటాయి సో మన యొక్క బ్రాండ్ వచ్చేసి ఓంకార్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ పేరు మీద రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇందులో ముఖ్యంగా స్పైసెస్ లో మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ అనేది మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి సో ఇది వచ్చేసి మీకు ఇలైచీ ప్యాకింగ్ అనేది చాలా చాలా అట్రాక్షన్ గా ఉంటుంది ఒక్కసారి చూడండి ప్యాకింగ్ గా కావచ్చు అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ క్వాలిటీ కావచ్చు ఫ్రెష్ ఐటమ్స్ డైరెక్ట్ గా మనము ఫార్మర్ దగ్గర నుంచి పర్చేస్ చేసి ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేస్తున్నాము సో ఇందులో మీకు ఏమేం ఐటమ్స్ ఉంటాయంటే సుమారుగా 5 రూపీస్ లో అప్ టు 25 ఐటమ్స్ వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ఈ విధంగా అట్రాక్షన్ అయినటువంటి ప్యాకింగ్ లో మన దగ్గర ప్రొడక్ట్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి ఇది వచ్చేసి చెక్క ఇది వచ్చేసి ఇలైచి సో ఇలాగా 5 రూపీస్ ప్యాకెట్స్ లో మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఒక్కసారి ప్యాకింగ్ అనేది చూడండి ఏ విధంగా అట్రాక్షన్ గా ఉందో సో ఈ విధమైనటువంటి ప్యాకింగ్ లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు కిస్మిస్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఎల్లోయిష్ గా దీన్ని ఫ్రెష్ చేసి మీరు ఇలా అంటే దీంట్లో నుంచి ఆయిల్ టైప్ లో రావడం జరుగుతుంది అంటే ఎంత ఫ్రెష్ గా ఐటమ్ అనేది ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి ఇది వచ్చేసి కిస్మిస్ సో ఈ విధంగా మీకు ఇది వచ్చేసి 5 రూపీస్ ఐటమ్స్ అలాగే ఇందులో మీకు 10 రూపీస్ ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి కిస్మిస్ అలాగే కాజు ఇంక్లూడ్ అయినటువంటి ప్యాకింగ్ అంటే కిస్మిస్ జీడిపప్పు అని అంటారు ఎండు ద్రాక్ష సో అలాగే ఇది చూడండి మన దగ్గర ఉన్నటువంటి మిరియాల్ బ్లాక్ పెప్పర్ అని అంటారు సో ఇది కూడా ఓంకార్ అనే బ్రాండ్ తో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా 10 రూపీస్ ఇందులో వచ్చేసి మీకు 5 షీట్స్ ఉంటాయి 1, 2, 3, 4, 5 ఇలా 5 షీట్స్ ఉంటాయి ఒక షీట్ కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగా 10 పీసెస్ అనేది ఉంటాయి సో ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 100 రూపీస్ ఒక షీట్ వచ్చేసి 100 రూపీస్ ఎంఆర్పి అలాగే 5 రూపీస్ దాంట్లో ఎన్ని ఉంటాయి అంటే టోటల్ గా మీకు 5 షీట్స్ ఉంటాయి 1, 2, 3, 4 అండ్ 5 సో ఇలాగా 5 షీట్స్ కి కలిపి ఒక ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది షాప్ లో ఇలాగా అట్రాక్షన్ గా ఉంచడానికి సో ఇలాగుంటుంది ఈ ఒక్క షీట్ కి ఎన్ని ఉంటాయి అంటే సుమారుగా మీకు 12 ఉంటాయి 1, 2, 3, 4, 5, 6 అండ్ 1, 2, 3, 4, 5, 6 అంటే ఇవి టోటల్ గా 12 ఉంటాయి అంటే ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 60 రూపీస్ 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్ ఇది వచ్చేసి 60 రూపీస్ సో ఇలాగా 5 రూపీస్ లో మన దగ్గర ఉంటాయి అలాగే 10 రూపీస్ లోనే మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది ఉంటాయి సో ఇందాక చూపించిన విధంగా ఇది వచ్చేసి కిస్మిస్ అలాగే కాజు సో ఇలా చూడండి ఇది వచ్చేసి మిరియాలు బ్లాక్ పెప్పర్ సో 10 రూపీస్ లోనే మీకు ఇలైచి అలాగే ఇది వచ్చేసి సోంప్ ఈ విధంగా ఉన్నటువంటి స్పైసెస్ అన్ని కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి 10 రూపీస్ లో వచ్చేసి మీకు లవంగాలు సో అలాగే ఇది వచ్చేసి మీకు ఏమంటారంటే గసగసాలు అని అంటారు అంటే గస్గస్ సో ఇటువంటివి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి టోటల్గా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఎన్ని మోడల్స్ ఉంటాయి అనేది మీరు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ప్రైస్ ఎంత డీలర్షిప్ ఎలా తీసుకోవాలి ఏ లొకేషన్కి అవైలబిలిటీలో ఉందనేది కంప్లీట్గా చెప్తారు సో ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన దగ్గర స్పైసెస్ ప్యాకింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ కవర్స్లో రీసెంట్గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే ప్రైజెస్ని బేస్ చేసుకొని కస్టమర్స్కి తక్కువ ప్రైజ్లో ఇవ్వాలి అలాగే డీలర్షిప్ తీసుకునే వాళ్ళకు కూడా కాస్త ప్రైజ్ తగ్గించి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి కవర్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వరకు మనం వచ్చేసి
అల్యూమినియం ఫాయిల్ కవర్స్ లో సప్లై చేసేవాళ్ళం. సో అల్యూమినియం ఫాయిల్ కవర్స్ ఏ విధంగా ఉంటాయనేది చూడండి. సో ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ కవర్స్ లో మనము ప్యాకెట్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేసేవాళ్ళం. ఇవి కూడా 10 రూపీస్ లో 10 షీట్స్ ఉంటాయి, 5 రూపీస్ లో వచ్చేసి 12 షీట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనము ప్యాకింగ్ అనేది 2 టైప్స్ లో చేసి సేల్ అనేది చేస్తూ ఉన్నాము. సో ఐటమ్స్ లో అయితే క్వాలిటీ ఎక్కడ మారదు. ప్యాకింగ్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్ లో కావాలి అంటే అల్యూమినియం ఫాయిల్ కవర్ లో ప్రొవైడ్ చేస్తాము. అలా కాకుండా ట్రాన్స్పరెంట్ కవర్ లో కావాలి అంటే ట్రాన్స్పరెంట్ కవర్ లో ప్రొవైడ్ చేస్తాం. ఇక డీలర్షిప్ ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే, మీరు కేవలం 2 బాక్సెస్ తీసుకున్నా కానీ ఆ పిన్ కోడ్ కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ మీరు రెగ్యులర్గా మా దగ్గర మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకొని బిజినెస్ కంటిన్యూటీ ఉంటేనే మీకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడికైనా కానీ డీలర్షిప్ తీసుకోవచ్చు. దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. తక్కువ పెట్టుబడి ఇందా చెప్పిన విధంగా 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు. అది కూడా మీరు స్టాక్ పర్చేస్ చేసుకోవాలి. ఎటువంటి డిపాజిట్స్ అనేది మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో ఆ అమౌంట్కి మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మీరు కనుక 4 బాక్సెస్ కనుక పర్చేస్ చేస్తే మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మీరు 1 రూపాయి కూడా ట్రాన్స్పోర్ట్కి కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మా గోడౌన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి, అలాగే ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మీ లొకేషన్లో ఉన్నటువంటి గోడౌన్ వరకు కూడా మొత్తం మేమే పే చేయడం అనేది జరుగుతుంది. సో 4 బాక్సెస్ కంటే తక్కువ కనుక తీసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మీదే ఉంటుంది. సో ఇలాగా మీరు డీలర్షిప్ తీసుకొని మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ఏంటి ఫ్రెండ్స్, అసలు డైలీ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని కూడా మార్కెటింగ్ చేసుకోవాలా? అవసరమే లేదు. మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ని వాళ్ళకి చూపిస్తే చాలు. హాట్ కేక్ లాగా వాళ్ళు పర్చేజ్ అనేది చేస్తారు. సో మీరు ఎవరైనా కానీ జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి శాంపుల్స్ తీసుకొని వెళ్ళి షాప్స్ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి టేస్ట్ చూపించండి చాలు, వ్యూస్ చేయండి అని చెప్పి 100% మీకు రెగ్యులర్ ఆర్డర్స్ అనేది వస్తాయి. సో మెయిన్గా మన టార్గెట్ వచ్చేసి కిరాణా షాప్స్. సో కిరాణా షాప్స్లో ఈజీగా సేల్ అయ్యేటటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి సుగంధ ద్రవ్యాలే, అంటే స్పైసెస్ బిజినెస్సే. సో కాబట్టి ఇయర్ మొత్తం కూడా డిమాండ్ ఉంటుంది కాబట్టి తక్కువ పెట్టుబడితో క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ అప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ని నేను స్టార్ట్ చేసి ఆల్రెడీ 6 మంత్స్ కంప్లీట్ చేశాను. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేయట్లేదు. అలా మీరు బెల్ సింబల్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఫస్ట్ వీడియోని మీరే వాచ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.